నేను సూటిగా సవాల్ విసురుతున్నా మిత్రుడు వెంకటరామ రెడ్డికి, నువ్వు వస్తావో నీ తీసేసిన తహసీల్దార్ అబ్రహం వస్తాడు, లేకపోతే నువ్వు తెచ్చుకోబోయానికే ఇవాళ కొత్త ఆయన పేరు చెప్తున్నా. ఆయన పేరేందో నాకు తెలియదు, కానీ దొరగారి దొడ్లో గడిలో ఉండే బానిసల్ని తీసుకొని వస్తావా, లేకపోతే కేసీఆర్ను తెస్తావా, కేసీఆర్ను తెస్తావా రా. సబ్ స్టేషన్ కాడ కూర్చుందాం, 24 గంటలు విద్యుత్తు. టీఆర్ఎస్ ఒకవేళ ఇచ్చి ఉంటే ఈ ప్రాంత రైతులకు, మేమిద్దరం నేనేసిన నామినేషన్ వాపస్ తీసుకుంటా, మా మిత్రుడు నామినేషన్ వేయడు, నేను సూటిగా సవాలు విసురుతున్నాను. ఒకవేళ విద్యుత్ ఇవ్వకపోతే మీరు సిగ్గుతప్పిన వాళ్ళు, మీ నామినేషన్లు వాపసు తీసుకోరు మాకు తెలుసు, కానీ నడిగడ్డ మీద ముక్కు నేలకు రాసి ఈ ప్రాంత రైతుల క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ఇవాళ కర్ణాటక అడ్డం పడుతుంది, కర్ణాటక అడ్డం పడుతుంది అంటూ నేను ఇవాళ కర్ణాటకలో మా ప్రభుత్వం ఉంది, ఆర్డీఎస్ నీళ్ల సమస్య మీద కర్ణాటక ప్రభుత్వంతో ఉన్న పంచాయతీలన్నీ నేను తెలుస్తా. డికే శివకుమార్ నాకు మంచి మిత్రుడు, సిద్ధరామయ్య గారు నన్ను బాగా అభిమానిస్తాడు, పెద్ద మనిషి ముఖ్యమంత్రి. మేము పోయి నేను సంపద పోయి కూర్చొని పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, శాశ్వతంగా ఆర్డీఎస్ సమస్య కర్ణాటకతో తెంచే పూచి బాధ్యత మేమిద్దరం తీసుకుంటాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డ, మీ బిడ్డ చిన్న దళిత కుటుంబంలో చదువుకొని ఇంతకొచ్చి ఈరోజు ఎదిగి మీకు ఎమ్మెల్యే, ఏఐసీసీ సెక్రటరీ, మహారాష్ట్రకి ఇన్ఛార్జ్ అయ్యండి అంటే మీ ఆశీర్వాదం ఉండబట్టి, మీ అభిమానం ఉండబట్టి, మీరు ఆదరించారు కాబట్టి, మీ అలంపూర్లో ఎక్కడో మారుమూల పల్లె దళిత కుటుంబంలో పుట్టిన సంపత్ కుమార్ ఇవాళ ఏఐసీ సెక్రటరీ, మహారాష్ట్ర అశోక్ చవాన్ లాంటి మాజీ ముఖ్యమంత్రుల సరసన కూర్చొని దేశ రాజకీయాలను ఇవాళ నిర్ణయిస్తున్నాడు. మీరు ఆలోచన చేయండి సోదరులారా, ఆయనలా సంపద వద్దని అబ్రహం తెచ్చిండు, మరి ఇవాళ అబ్రహం కూడా వద్దు ఇంకొకరిని తెస్తా అంటుంది. ఏందా ఈ కుట్ర, ఏంది కుట్ర, ఏంది కుట్ర, ఆయన అబ్రహం తెచ్చింది నువ్వే కదా, మరి అప్పుడే అబ్రహం చేదైపోయిండు, కొత్త ఆయన మీకు ముద్దైపోయిందా, ఏంది ఈ పరిస్థితి, దేనికోసం పార్టీ మారిండు, ఆ మాత్రం ఎమ్మెల్యే